హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఒకటి చెప్పన. ఈరోజు నేను మీకు బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. బెల్లం గవ్వలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, కోరిన బెల్లం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 3 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. గవ్వల్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, హెల్త్కి మంచిదని నేను గోధుమ పిండితో చేస్తున్నా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 4 to 5 స్పూన్స్ ఘీ వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపాక ఇలా చేస్తే ఉండ అవ్వాలి. ఇలా అయితే మీకు గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండ అవ్వకపోతే కొద్దిగా మళ్ళీ ఘీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని తీసుకుని గవ్వలు చెక్క మీద ఇలా నొక్కుకోవాలి. ఇలా నొక్కితే ఈజీగా ఇలా గవ్వల్లా అవుతాయి. ఇలానే మిగిలిన ఉండల్ని కూడా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా కాగాక పక్కన చేసి ఉంచుకున్న గవ్వలను ఆయిల్లో వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన గవ్వలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద వేరే కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండికి 1 కప్ బెల్లం వేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1 కప్ గోధుమ పిండికి 1/4 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలో వాటర్ పోసుకుని అందులో కొద్దిగా పాకం వేసి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, బెల్లం ముద్ద పాకం అయ్యింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాకంలో ముందుగా చేసి పక్కన ఉంచుకున్న గవ్వలను వేసి బాగా కలపాలి. బెల్లం గవ్వలకి బాగా పట్టింది. చూస్తున్నారుగా, బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.